Maharashtra Prabhutvam Kastallo Pade Avakasalu Kanipistunnayi. Prabhutvam Nunchi Tappukuntamani Shiv Sena Sanketalu Ichindi. BJP Vaifalyalalo Bhagam Panchukovadam Ishtam Leka Tama Dari Tamu Chusukunenduku Ready Ayyamantunnaru Shiv Sena Netalu. Aite Kendra Mantri Varga Vistaranalo Chance Dakkakapovadamtone Ee Nirnayam Teesukunnattu Telustondi. Maharashtralo BJP Shiv Sena Prabhutvamlo Lukalukalu Modalayyayi. Devendra Fadnavis Pai Prajallo Vetirekata Perugutondani Bhavistunna Shiv Sena ప్రభుత్వంలోంచి తప్పుకునే ఆలోచన చేస్తోంది. నిన్న సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని క్షేత్రస్థాయి పరిస్థితుల్ని ఉద్దవ్కు తెలిపారు. వరుసగా ధరలు పెరుగుతుండటం, ధరల్ని నియంత్రించడంలో ఫడ్నవీస్ ప్రభుత్వం విఫలం కావటం, రైతుల రుణమాఫీ అస్తవ్యస్తంగా మారటం, రైతు సమస్యలు లాంటివి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగేందుకు కారణమని శివసేన భావిస్తోంది. అయితే దానికి తాము బాధ్యత వహించబోమని ప్రభుత్వ వ్యతిరేకతను పంచుకోబోమని శివసేన స్పష్టం చేసింది. ప్రభుత్వంలో కొనసాగాల వద్దా అనే దానిపై నిర్ణయానికి చాలా దగ్గరగా వచ్చామన్నారు శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్. మహంగాయి బడి హై ఉస్కా క్యా పరిణామ్ లోగోం పే హై కిసానోం కే ఋణముక్తి కా జో నిర్ణయ హువా హై అబ్ తక్ పూరా హో నహీ పా రహే జో హమారీ కమిట్మెంట్ థీ సర్కార్ కీ. దూసరీ బాత్ లోగోం కీ జో భావనా హై జో విధాయక జో సాంసదోం కీ జో భావనా హై క్యా హమే సర్కార్ మే रहना चाहिए नहीं रहना चाहिए क्या करना चाहिए उस बारे में चर्चा हुई खुली चर्चा हुई और हम निर्णय के बहुत करीब आ चुके हैं. శివసేన నిర్ణయం బయటపెట్టాకే తాము మాట్లాడతామంటున్నారు బీజేపీ నేతలు. పార్టీ నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. और जब इसकी जानकारी पार्टी के पास आएगी तो पार्टी की जो हाईकमांड है वो महाराष्ट्र की और देश की वो उस पर चर्चा करेगी और अपनी भूमिका तय करेगी. శివసేనా బీజేపీ పాత మిత్రులేనని వాళ్లను నమ్మలేమంటున్నారు కాంగ్రెస్ నేతలు. విడిపోవడం కలవటం వాళ్లకు అలవాటేనన్నారు. మహారాష్ట్రలో పాలన స్థాయి దిగజారిపోయిందన్నారు. రాష్ట్రమే ఇస్కే కారణ్ సుశాసన్ తో దూర్ రామరాజ్య తో దూర్ అచ్చా శాసన్ తో దూర్ కుశాసన్ సే భీ నీచే కా స్తర్ పహుంచ్ గయా హై ఔర్ ఆప్ ఉస్కో భ్రష్టాచార్ మే कई नीतियों के विषय में आपसी तालमेल में हर एरिया में और कुछ आतंकवादी संस्थाओं के विषय में भी देख रहे हैं. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శివసేనలు విడివిడిగాని పోటీ చేశాయి. బీజేపీ 122 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలవగా శివసేన 63 స్థానాల్లో గెలిచింది. ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని నెలల తర్వాత ప్రభుత్వంలో చేరిన శివసేన మైనారిటీ పార్ట్నర్గా మిగిలిపోయింది. అనుకున్నన్ని మంత్రిత్వ శాఖలు దక్కించుకోలేకపోయింది. తాజాగా కేంద్ర మంత్రివర్గ విస్తరణలోనూ ఆ పార్టీకి అవకాశం దక్కకపోవటం శివసేనను నిరాశపరిచినట్లు తెలుస్తోంది.